హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? నేను మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఈ ఎపిసోడ్లో మీ జీవితంలో నిత్యం మీరు గడిపే మూడో భాగం గురించి చెప్పబోతున్నాను. మనందరం ఆనందంగా గడిపే ఆ మూడో భాగం నిద్ర, అంటే రాత్రి. చాలామందికి చీకటి అంటే భయం, అందుకే కష్టాలనే బాధలనే చీకటితో పోలుస్తూ ఉంటారు. కానీ నాకు చీకటి అంటే కొంత ఇష్టం. చీకటిలోనేగా నక్షత్రాలు కనిపించేవి. కొందరి సామ్రాజ్యం రాత్రుళ్ళే. వేశ్యలు, దొంగలు, జూదరులు, ఉంటే దయ్యాలు, ఆఖరికి చంద్రుడిది కూడా రాత్రి సామ్రాజ్యమే. హారర్ సినిమాలన్నీ కూడా రాత్రుళ్ళే జరుగుతూ ఉంటాయి. లండన్లో అర్ధరాత్రి దయ్యాలున్నాయని నమ్మే పురాతన బిల్డింగ్స్కి తీసుకెళ్లే ఓ టూరు ప్రతి రాత్రి నిర్వహిస్తూ ఉంటారు. వీటిని ఘోస్ట్ అండ్ వ్యాంపైర్ బస్ టూర్ అంటారు. ది సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని మొదటగా ప్యారిస్కి పేరు. ఇప్పుడు దాదాపు ప్రతి అంతర్జాతీయ టూరిస్ట్ నగరాన్ని అదే పేరుతో పిలుస్తున్నారు. నిజానికి లాస్ వెగాస్కి ఆ క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచో రైల్వే స్టేషన్ నుంచో వచ్చి హోటల్లో దిగి రూమ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాక కనీసం 24 నుంచి 36 గంటల దాకా వాళ్ళెవరూ తిరిగి రారు. ఆ సమయమంతా వృధా చేయకుండా జూదగృహాల్లోనే గడుపుతూ ఉంటారు. క్యాసినోస్, అందుకనే కిక్కిర్స్ ఉంటాయి ఎప్పుడు. రాత్రి నేపథ్యంలో చాలా కథలు ఉన్నాయి. వాటిలో నేను చదివిన కొన్నిటిని నైట్ బీట్ అనే పేరుతో సంకలనంగా వేశాను. పూర్వం ఓ రాజుగారు నేరస్తుల కళ్ళు తీసే శిక్షను వేస్తుండేవారు. ఆ రాజు ఓ సన్యాసిని ఏం కావాలని అడిగితే పగలంతా కళ్ళకి గంతలు కట్టుకుని ఉండమని కోరాడు. ఆ తర్వాత ఆ రాజుగారు మళ్ళీ కళ్ళు తీయించే శిక్ష వేయలేదు. అంధుల గ్రాహక శక్తి కళ్ళున్న వారికన్నా అధికం. మంచి మనసులు సినిమాలో అంధురాలైనటువంటి షావుకార్ జానకి పాత్ర తన చేతిని తొక్కిన హంతకుడిని స్పర్శతో కనిపెడుతుంది. నిద్రలేని రాత్రులు ప్రతి వారికి అనుభవమే. శివరాత్రి జాగరణ, శివరాత్రికి 2 సినిమాలు వేస్తుండేవారు. తెల్లవారుజాము దాకా ఆ 2 సినిమాలు చూస్తుండేవారు. తెల్లవారుజాము ముహూర్తం పెళ్లికి ఆ రాత్రి నిద్ర ఉండదు. ఇంట్లో శవం ఉన్న రాత్రి కూడా నిద్ర ఉండదు. దీన్ని శవజాగరణ అంటాం. 31 డిసెంబర్న దాదాపు ప్రతి పెద్దవారు అర్ధరాత్రి దాటేదాకా మేలుకుని 12కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం ఇప్పుడు సంప్రదాయమైంది. ఆ రాత్రి టీవీలో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. రాత్రులు కొన్ని గొప్ప ఆనందాలను ఇస్తాయి. పెళ్లి కాకపోయినా సరే, దొడ్లో నవార మంచం మీద పడుకుని ఆకాశంలోని చంద్రుడిని, నక్షత్రాలని చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. పెళ్ళయ్యాక పూలరిక్షాలో నూతన వధూవరుల ఊరేగింపు వారికి, చూసేవారికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. వెన్నెల రాత్రి ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు? నా చిన్నప్పుడు బెజవాడలో నవరాత్రులలో అర్ధరాత్రి బాజాలు వినిపించేవి. మెలకు రాగానే వెళ్ళి చూస్తే బయట ప్రభలు, బళ్ళ మీద దుర్గాదేవి, హనుమంతుడు, రాక్షసి, శివపార్వతులు, ఇలా అలంకరించుకున్న మనుషులు కూర్చుని ఉండేవారు. అది చూడడానికి ఎంత ఇంపుగా ఉండేదో. దీపావళి రాత్రి సరాసరి అందరికీ సరదాగా గడిచే రాత్రి అది. తొలి రాత్రి కూడా సరదాగా ఆనందంగా గడిచే రాత్రి. నన్ను అడిగితే మనందరికన్నా కుంభకర్ణుడు లక్కీ ఫెలో. 6 నెలలు దినపత్రికలు కొనక్కర్లేదు. కాఫీ, చక్కెర, పాలు కొనాల్సిన అవసరం ఉండదు. మన పురాణ కాలంలో యుద్ధనీతిని పాటించేవారు. దాని ప్రకారం సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయం లోపు యుద్ధం చేయకూడదు. కానీ రాత్రుళ్ళు అసురులకి బలం ఎక్కువ కాబట్టి రామరావణ యుద్ధంలో రాత్రి కూడా అసురులు వానరులతో యుద్ధం చేసి చాలామందిని చంపుతూ ఉండేవారు. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ రాత్రి వెళ్ళి నిద్రలోని దృష్టద్యుమ్నుణ్ణి, తర్వాత మెలకు వచ్చిన ఉప పాండవుల్ని కూడా చంపి తన చావు తనే తెచ్చుకున్నాడు. నా చిన్నప్పటి రాత్రి జ్ఞాపకాల్లో ఒకటి, రాత్రుళ్ళు గూర్ఖాలు రోడ్డు మీద కర్రని తాటిస్తూ వెళ్తూ ఉండేవారు. అర్ధరాత్రి 12 గంటలకి ఓసారి, తిరిగి వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున 3:00కో మరోసారి వారి తాటింపు వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు గూర్ఖాలు లేరు అనుకోండి. నేను స్కూల్ విద్యార్థిగా ఉండగా యాన్యువల్ పరీక్షలప్పుడు న్యూ ఇండియా హోటల్కి వెళ్ళి టీ తాగేవాడిని మిత్రులతో కలిసి, మేలుకొని చదువుకోవాలని చెప్పి. టీ తాగితే నిద్ర రాదని నమ్మకం.
తిరిగి వచ్చాక బాగా నిద్ర వచ్చి పడుకునేవాళ్ళం. నిద్రని ఆపుకోవడం చాలా కష్టం. నిద్రపోయే పిల్లల్ని పెద్దల చంకల్లో మీరు చాలాసార్లు చూసుంటారు. నిద్ర సుఖమెరుగుదంటారు. కావాలంటే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద చూడండి, కటిక నేల మీద ఎయిర్ బ్యాగ్ తల కింద పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఎయిర్పోర్ట్లలో కూడా ఇలాగే లేఓవర్ ప్రయాణికులని చాలాసార్లు చూశాను. సన్ఫ్లవర్ అనే హాలీవుడ్ సినిమాలో ఓ దృశ్యంలో చాలా దూరం నడిచాక రష్యన్ సైనికులు ఓ చిన్న చర్చిలోకి వెళ్ళి నిలబడేంత చోటే ఉంటే ఒకరినొకరు ఆనుకుని నిలబడి నిద్రపోయే సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. కొన్ని ఉద్యోగాల్లోని వాళ్ళకి నైట్ షిఫ్ట్ తప్పదు. హాస్పిటల్ సిబ్బంది, ఫైర్మెన్, రైలు బస్ లారీ డ్రైవర్సు, ఖండాంతర విమానాలని నడిపే పైలట్సు, బార్డర్లోని సైనికులు, దినపత్రికల ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది, ఇలా కొన్ని ఉద్యోగాల్లోని వాళ్ళు రాత్రి నిద్ర మానుకుని డ్యూటీ చేయాల్సి వస్తుంది. కొన్ని సినిమాలకి అవుట్డోర్లో రాత్రుళ్లే షూటింగ్ జరపాల్సి ఉంటుంది. మనుషులు మమతలు అనే సినిమాలో జగ్గయ్య నేను తాగలేదు, నాకు నిషా లేదు, నాకు నిషా రాదు అనే పాటని ట్యాంక్ బండ్ మీద అర్ధరాత్రి నటిస్తే చిత్రీకరించారు. నా నవల ఆధారంగా తీసిన 2006 సినిమాలో సినిమా హాల్లో హీరో హీరోయిన్స్ కలిసి సినిమా చూసే దృశ్యాన్ని అర్ధరాత్రి తీశారు. కారణం, ఆ సమయంలోనే థియేటర్ ఖాళీగా దొరికింది. ఏక్ దిన్ అచానక్ అనే హిందీ సినిమా కథ సూక్ష్మంగా ఓ అమ్మాయి రాత్రి ఇంటికి రాకపోతే ఆమె గురించి అంతా తలగొట్టి అనుకుంటారు. మన్నాడు ఆమె తిరిగి వస్తుంది. ఎందుకు రాలేదో చివరిలో తేల్చి చెప్పలేదు. అర్ధరాత్రి తెలుగులో వచ్చిన తొలి హారర్ సినిమా. రాత్రి కూడా దయ్యాల సినిమానే. కొలంబియా పిక్చర్స్ తీసిన హాలీవుడ్ క్లాసిక్ ఇట్ హ్యాపెండ్ వన్ నైట్ చాలా గొప్ప సినిమా. జగ్గయ్య తీసిన పదండి ముందుకు అనే సినిమాలో డే ఫర్ నైట్ ఫిల్మ్ని తెలుగులో తొలిసారిగా ఉపయోగించారు. ఆ ఫిల్మ్ ప్రత్యేకత పగలు తీసిన రాత్రి తీసినట్లుగా కనిపిస్తుంది. రాత్రి భయపెట్టే వాటిలో హైదరాబాద్ ఆటో డ్రైవర్ ఒకరు. 1990ల దాకా రాత్రి 9:30 దాటితే మీటర్ చూపించిన దానికి సగం ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు పగలు కూడా ఆటో డ్రైవర్స్ భయపెడుతున్నారనుకోండి, మీటర్ అసలు వేయరు, ఎంత అడిగితే అంత ఇచ్చుకోవాల్సిందే. మీలో చాలామందికి గుర్తుండే ఉండి ఉండాలి, 1980లలో ఎస్టీడీ రేట్స్ రాత్రి 9:30 దాటిన తర్వాత సగం ఉండేది. ఫోన్ బూత్స్లో ఇతర వాళ్ళకి ఫోన్ చేయడానికి పెద్ద క్యూ ఉండేది. సొంత ఫోన్ ఇంట్లో ఉంటే లైన్స్ ఓ పట్ట నా సమయంలో కలిసేవి కావు. ఇండియాలో రాత్రులు ఖాళీ రోడ్లలో నడవాలంటే నాకు చచ్చే భయం. ఎక్కడ చూసినా ఊర కుక్కలు, అవన్నీ కలిసి నా మీదకి దాడి చేయొచ్చని భయపడుతూ ఉంటాను. అలాగే రాత్రి సముద్రం వంక చూడటం కూడా నాకు భయంగా ఉంటుంది. యూరప్, అమెరికాల్లో చలికాలంలో సాయంత్రం 4:30 చీకటి పడుతుంది. వేసవిలో 9 దాకా చీకటి పడదు. ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ప్రతి రాత్రి నేను నిద్రపోయినప్పుడు మరణిస్తాను, మన్నాడు ఉదయం మెలకు వచ్చాక తిరిగి జన్మిస్తాను అని మహాత్మా గాంధీ చెప్పారు. మరణాలు, ముఖ్యంగా గుండాగి మరణించడం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఎక్కువని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. 3:30కి గాఢ నిద్రలో ఉంటాం కాబట్టి ఆ సమయంలోనే దొంగలు పడతారు. పోలీసులు ఇంటికొచ్చి నేరస్తులని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని పట్టుకెళ్లేది కూడా ఆ సమయంలోనే. కానీ తమాషా ఏమిటంటే వారిద్దరూ ఒకరికొకరు తారసపడ్డారన్న వార్త ఇంతదాకా ఎప్పుడూ నేను చదవలేదు. తెలుగు సినిమాల్లో రాత్రి పాటలు చాలా ఉన్నాయి. ఇవి అనేక తరహాలకి చెందినటువంటి పాటలు, జోల పాటలు. లతా మంగేష్కర్ పాడిన పాట నిదురమ్మ నిదురమ్మ తరలి, నిదుర పోరా తమ్ముడ చాలా ఫేమస్ సాంగ్. పెద్దవాళ్ళని ఆడవాళ్ళ నిద్రపుచ్చే పాటలు కూడా ఉన్నాయి. నీలాల కన్నుల్లో మెలమెల్లగా, నిదురమ్మ నిదురమ్మ తరలి వేగమే రావమ్మ, రేయి మించెనోయి రాజా, ఇలాంటి పాటలు. తొలిరేయి పాటలు కూడా చాలా ఉన్నాయి. ఈరేయి తీయనిది, అందాల ఈరేయి, వెన్నెల రేయి ఎంతో చలి చలి, ఎంత హాయి ఈరేయి, ఇలా చాలా పాటలు ఉన్నాయి. దేనికి సంబంధించిన కొన్ని రాత్రి పాటలు, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరు గాలి, అలాగే జాము రాత్రి జాబిలమ్మ, నమ్మకు నమ్మకు ఈరేయిని, భక్తి పాట నడిరేయి ఏ జాములో,
అలాగే రాత్రి రాత్రి వస్తాననే చందమామ అయ్యో, మసక మసక చీకట్లో, ఇలా కొన్ని పాటలు కూడా ఉన్నాయి. మనలో 24 గంటలు మించి పడుకున్నవారు ఎవరు ఉండరని నా నమ్మకం. అనారోగ్యం అవుతే తప్ప, లేదా కోమాలో ఉంటే తప్ప. యూట్యూబ్లో మీరు వినే నా ఎపిసోడ్స్ అన్నిటినీ నేను ఎప్పుడు రికార్డ్ చేస్తానో తెలుసా? అర్ధరాత్రి దాటాక. ఆ సమయంలో హైదరాబాద్ నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే నేను రికార్డ్ చేసిన దాంట్లో సగటున ప్రతి 3 నిమిషాలకి 1 నిమిషం మాత్రమే ఓకే అవుతూ ఉంటుంది. కారణం, వాక్యం మధ్యలో ఉండగా వినిపించే కార్ హార్న్స్, కుక్కల అరుపులు, టపాకాయల మోత, పిల్లల ఏడుపులు. నిత్యం ఎవరింట్లోనో ఏదో ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. టపాకాయలు 12 దాటిన తర్వాత కాలుస్తూనే ఉంటారు. నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది, కాబట్టి ఎప్పుడైనా రికార్డ్ చేసుకోవచ్చు. కలలు నిద్రల్లోనే వస్తుంటాయి, అంటే రాత్రుళ్ళే వస్తుంటాయి. మెలకు వచ్చాక ఆ కలలు గుర్తుండవు. గుర్తుండే ఆఖరి కల కొన్ని నిమిషాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. నిద్ర తక్కువ అయితే త్వరగా మరణిస్తారని వైద్యులు చెప్తున్నారు. ఒకప్పుడు సెకండ్ షో సినిమాలు, తర్వాత టీవీ, ఇప్పుడు కొత్తగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ, ఇవన్నీ మన నిద్రని హరించే శత్రువులని నా అభిప్రాయం. ప్రపంచంలో తక్కువ నిద్రపోయే దేశాల్లో ఒకటి అమెరికా. వారు 1 గంట మేలుకొని పుస్తకాలు చదవడం, 1 కొత్త భాషను నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దాన్ని వారు బోనస్ అవర్గా చెప్తూ ఉంటారు. ఇన్సోమీనియా అంటే నిద్ర పట్టని జబ్బు శత్రువులకి కూడా రాకూడదు. నాకు తెలిసిన ఓ దర్శకుడి భార్యకి పాపం కనురెప్పలు మూతపడని వింత పక్షవాత జబ్బు వచ్చి నిద్రపోవడానికి అవస్థపడేది. కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం చాలా కష్టం కదా. ఏదేమైనా సూర్యుడు ఆరోగ్యప్రదాయుడు. రాత్రి ఏ అనారోగ్యమైనా ఎక్కువ అవుతూ ఉంటుంది, పగళ్ళు తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి వారికి ఎంత నిద్ర అవసరం? వారికి మెలకువ వచ్చాక మరో 10 నిమిషాల సేపు. అందుకే ఓ పట్టాన మనం మంచమించి దిగలేం. ఐశ్వర్యరాయ్ అయినా సరే నిద్రపోతున్నప్పుడు మధ్యలో లేపి చూడండి, ఆ మొహం ఎంతో పిచ్చిగా ఉంటుంది. నా ఫ్రెండ్ సామమూర్తి అనేవాడు, పొద్దున్న నిద్ర లేచాక ఏ అమ్మాయి మొహం అందంగా ఉంటుందో ఆ అమ్మాయే అసలైన అందగత్తె అని. నిద్రలేమి మొహాన్ని ఇట్టే గుర్తుపట్టగలం. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ పాశ్చాత్య సాంప్రదాయం, మనం దాన్ని శుభరాత్రి అని చెప్తూ ఉంటాం. అదండి రాత్రి గురించినటువంటి కొన్ని విశేషాలు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో కొత్త అంశంతో మనం కలుసుకుందాం. అప్పటిదాకా మీకు నాకు మాటలు లేవు. ఓం లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.